మీ పిల్లల్ని చదివించారు, ఇప్పుడు చదివిస్తున్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతూ? ఎందుకు గిరిజనుల పైన కక్ష మీకు? వీళ్ళు బాగుంటే చూడలేరా మీరు? వీళ్ళు పైకి వస్తే ఓడవలేరా మీరు? ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈ రోజు మీరు చూస్తే 60% సబ్సిడీతో ట్రై కార్లు మీకు రుణాలు ఇచ్చేవాడు, కేంద్రం కూడా సహాయం చేసేది. ఈ 5 ఏళ్ళలో 1 రూపాయి మీకు వచ్చిందా? ఒక పథకం వచ్చిందా? ఒక వ్యక్తికి సబ్సిడీ ఇచ్చారా? ఇంకొక పక్క నేను ఆరోపించాను, ఏజెన్సీ ప్రాంతంలో పేదవాళ్ళు ఉంటారు, పౌష్టికాహారం సమస్య ఉందని ఆ రోజు మీరు చూస్తే ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకొచ్చి, గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని పిల్లల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా రద్దు చేశాడు. నేను ఆ రోజు కేంద్రం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ ని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకోపక్క జగ్జీవన్ రామ్ జ్యోతి పథకం పెట్టారు, 200 యూనిట్లు గిరిజనులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉందా తమ్ముళ్ళు ఈరోజు తీసేశారా లేదా? తీయడమే కాదు, కరెంట్ ఛార్జీలు బాగా పెరిగాయా లేదా? నేనున్నప్పుడు 200 రూపాయల కరెంటు, ఇప్పుడైతే తమ్ముళ్ళు మాట్లాడుతున్నా 1000 రూపాయలు పెరిగిందా లేదా? నేనున్నప్పుడు కరెంటు కోతలున్నాయా? కరెంటు ఛార్జీలు పెరిగాయా? ఇప్పుడు కరెంటు కోతలున్నాయా లేదా? ఛార్జీలు పెరిగాయా లేదా? 9 సార్లు పెంచారా లేదా? ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలన్నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను మీ ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్స్ లు పెట్టాను, ఫీడర్ అంబులెన్స్ అని కూడా పెట్టాను. ఎక్కడన్నా మారుమూల గ్రామం ఉంటే రోడ్డు లేకపోతే స్కూటర్లోనే అంబులెన్స్ క్రియేట్ చేసి మెయిన్ రోడ్డు తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో తక్కువ సమయంలో హాస్పిటల్ తీసుకునే మార్గం వస్తే తమ్ముళ్ళు ఉందా ఈరోజు? అది మళ్ళీ డోనీ వచ్చిందా లేదా? ఎవరైనా అనారోగ్యానికి గురైతే, ఎవరైనా ఆడబిడ్డలు హాస్పిటల్ డెలివరీకి పోవాలంటే మళ్ళా జోళ్ళు గట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. ఇది చాలా బాధాకరం. నేనున్నప్పుడు ఈ ప్రాంతంలో గిరి నెట్ తెచ్చాను, మొబైల్ టవర్ లో పెట్టాను. మా తమ్ముళ్ళు కూడా టెక్నాలజీ అవైలబుల్ లో ఉండాలి, గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వాలని పెడితే తమ్ముళ్ళు అవన్నీ అవుతున్నాయా? అల్లూరి సీతారామరాజు మ్యూజియం 500 కోట్ల రూపాయలతో 7D టెక్నాలజీ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. నేనున్నప్పుడు బాక్సైట్ ఆపేసావునా కాదా? మళ్ళీ తొమ్మిదారా లేదా? ఏం చెప్పాలి? బాక్సైట్ ని లాటరైట్ ముసుగులో దోచుకున్న దొంగలు భారతీయ సిమెంట్ కు తీసిపోయిన దొంగ ఈ జరగ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో అన్నింటికంటే ముఖ్యం GO నెంబర్ 3. ఎవరిచ్చారు GO నెంబర్ 3? నేనే ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే GO నెంబర్ 3 ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇస్తున్నారా మీకు? ఇతను గిరిజన ద్రోహం అవునా కాదా? క్షమిస్తారా మీరు? GO నెంబర్ 3 చేసిన వ్యక్తి, రద్దు చేసిన వ్యక్తి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఆమె ఇస్తున్నా, నేను వస్తానే GO నెంబర్ 3 పోరాడి మళ్ళీ సాధిస్తా, స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక గిరిజన ప్రాంతంలో ఎక్కడ రోడ్డు వేసాడా? గుర్తులు పడ్డాయా లేదా? గోతులు ఉన్నాయా లేదా? ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పొడుస్తారా లేదా? గట్టిగా చెప్పండి. అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు. మాట్లాడితే నా గిరిజనులు అంటాడు, నా గిరిజనులు కాదు, ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు. ఇతను మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. ఏం సంబంధం? మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు? ఆపరేషన్ చేసుకుంటారా లేదా? రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు? పోరాడతారా లేదా? చిత్తుచిత్తుగా ఓడిస్తారా లేదా? మీకే కాదు, ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి 27 స్కీములు రద్దు చేశాడు. ఎస్సీల పైన, గిరిజనుల పైన, బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఈ రోజు ఎస్టీలకు అందరికి హామీ ఇస్తున్నా, బీసీలకు హామీ ఇస్తున్నా, ఎస్సీలకు హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది, మనది అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో. నవరత్నాలు నవమోసాలు అయిపోయింది దాని పని.
అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం, ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం. నిన్నే మోడీ గారు వచ్చారు, విజయవాడలో రోడ్ షో పెట్టారు, అదిరిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి, కాడి పడేసే పరిస్థితికి వచ్చారు, ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి, సైకిల్ ఎక్కాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోవాలి. అదే సమయంలో కమలం పువ్వు కూడా చేతిలో పట్టుకోవాలి. గుర్తు మర్చిపోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. పార్లమెంట్ కి కమలం పువ్వు, అసెంబ్లీకి సైకిల్ జోరు పెంచండి.